హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో క్రిస్పీగా గుల్లగా కరకరలాడుతూ జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ పిండితో రెండు రకాలుగా జంతికలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ జంతికలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు జల్లించిన శనగపిండిని యాడ్ చేసుకోవాలి. రెండు కప్పుల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలోకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి కారం అనేది మంచి కలర్ ఉంటే చక్రాలు అనేవి బాగుంటాయి. 1.5 స్పూన్ల వరకు వామును కూడా యాడ్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా నువ్వులను యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కానీ కారం కానీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఆయిల్కి బదులుగా మీరు బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి చక్రాలు అనేవి గుల్లగా వస్తాయి. ఈ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. 20 నిమిషాల తర్వాత జంతికలు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని జంతికలు కొట్టడంలోకి పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత జంతికలు కొట్టడానికి మీడియం హోల్స్ ఉన్న ప్లేట్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని జంతికలు కొట్టడానికి క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది ఎండిపోకుండా పైన మూత పెట్టుకొని కవర్ చేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ మీద ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో జంతికలను అయితే వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని వీటిని ముందుగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి మనం ముందుగా క్లాత్ మీద వేసుకున్న జంతికలు అన్నింటినీ కూడా వేసుకొని కదిలించకుండా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మరొక పక్కకు కూడా తిప్పుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇలా ఆయిల్ అనేది బబుల్స్ రావటం ఆగిపోయిన తర్వాత వీటిని బయటికి తీసేసుకుంటే చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి. సేమ్ ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మరలా నేను డైరెక్ట్గా ఆయిల్లో జంతికలను వేసుకుంటున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం హైట్లో చేతులు అనేవి పెట్టుకొని ప్రెస్ చేసుకోండి. వేడి అనేది తగలకుండా ఉంటుంది. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనకి జంతికలు అనేవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే చాలా క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలు. మనకి చూడటానికి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ రెసిపీస్తో నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.